వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ ఎంత కష్టంగా ఉన్నాయో నేను ఇందాక చేశాను, నాకు తెలుసు అది చాలా కష్టంగా ఉంది. అట్లాగే ఈ డైలీ ఈ అవుట్డోర్ యాక్టివిటీస్ అవుట్డోర్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో షమీర్ గారు, అంటే సార్ మీరు ఒక ముగ్గురు డైరెక్టర్లతో పనిచేసినటువంటి సుదీర్ఘ అనుభవం ఉంది, సో ఎట్లా ఉంటుంది డైలీ వీళ్ళ యాక్టివిటీస్ ఏ విధంగా ఉంటాయి? వీళ్ళు ఉదయం మార్నింగ్ 5 గంటలకు లేచిన తర్వాత 8 గంటల వరకు కూడా వీళ్ళకి అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటుంది. తర్వాత 1 అవర్ రెస్ట్ ఇస్తాము, మళ్ళీ 10 to 1:30 వరకు మళ్ళీ ఇండోర్ యాక్టివిటీస్, అంటే వీళ్ళు లా కానీ వీళ్ళకి సబ్జెక్టులని చెప్తారు. ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ లంచ్ బ్రేక్ ఇస్తాం. తర్వాత మళ్ళీ వీళ్ళకు గ్రౌండ్ తీసుకొస్తాం. 3:00 to 8:00 వరకు కూడా వీళ్ళు గ్రౌండ్లో ఉంటారు. వీళ్ళకి హెవీ డ్యూటీ ఉంటుంది, వీళ్ళు ఒక ఓన్ పని చేసుకోవడానికి కూడా రెస్ట్ ఉండదు. అట్లాగే సార్ మీరు ఇప్పటి వరకు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఇది ఎన్నో బ్యాచ్? ఇప్పుడు ఇది వచ్చేసి నాకు 8వ బ్యాచ్ సార్. కొన్ని టైంలలో చాలా ఈ ఆపరేషన్స్ ఏవైతే బయట ఉంటాయో చాలా కష్టంగా ఉంటాయి, ఎందుకంటే ఒక 3-4 డేస్ అంతకంటే ఎక్కువ కూడా ఫారెస్ట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది, దానికి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు మీరు? సార్ మేము ఏం చేస్తామండి సార్, బేసిక్గా వీళ్ళకు ఫీల్డ్ ట్రైనింగ్, ఫీల్డ్లో ఏ విధంగా మసలాలి, తర్వాత మ్యాప్ రీడింగ్, ఒక అడవిలో ఉండినప్పుడు ఎట్లా విధంగా మ్యాప్ విధంగా మనం రీడ్ చేసుకొని ఏ విధంగా దగ్గర వెళ్ళేది ఉంది, రోడ్ పాయింట్ ఎక్కడ ఉంది, లేకపోతే ఎక్కడైతే మనం ఒక పాయింట్ ఇస్తాం సార్, ఆ పాయింట్కి ఏ విధంగా రీచ్ అవ్వాలి అని మ్యాప్ రీడింగ్, ఫీల్డ్ ట్రైనింగ్, తర్వాత ఇప్పుడు చూస్తున్నారు కష్టంగా చేశారు బీఓసీ బ్యాటిల్ ఆప్టికల్ కోర్స్, దీంట్లో కూడా వీళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఫిజికల్గా కూడా వీళ్ళు అన్నింటిలో కూడా బాగా తర్ఫీదు అయిన తర్వాత వీళ్ళకు ఒక పాయింట్ లేదా 7 రోజులు కూడా వీళ్ళు భోజనం లేకుండా కూడా 7 రోజులు కూడా అడవిలో ఉండి ఆపరేషన్ చేసేటట్టుగా మనం వీళ్ళని తయారు చేస్తాం. మనకు సిటీలో కానివ్వండి దగ్గరలో కొన్ని సిచ్యువేషన్స్, అంటే కొన్ని విపత్కర పరిస్థితులలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి, కొన్ని క్రైమ్ కానివ్వండి ఇట్లాంటివి, వీటి గురించి వీళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ప్రాక్టికల్గా అక్కడికి వెళ్ళి ఏమైనా చూపించడం అట్లా జరుగుతుందా? సార్ వీళ్ళకు ఫస్ట్ ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒక డెమో అరేంజ్ చేస్తాం, సిచ్యువేషన్స్ కొన్ని ఇప్పుడు సిటీలో ఆల్రెడీ జరిగిన క్రైమ్స్ ఉంటాయి అవి అరేంజ్ చేసి దాన్ని ఏ విధంగా వీళ్ళు ఇమీడియట్ యాక్షన్ చేయాలి, అంటే అయ్యే డ్రిల్ ఏ విధంగా వాళ్ళు ఇమీడియట్గా దానికి రియాక్ట్ అవ్వాలి అని ఇక్కడ నేర్పిస్తాం సార్. తర్వాత వీళ్ళకి ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, మళ్ళీ ఏదైనా కేసులు ఉంటే మార్చరీకి కానీ తర్వాత ఎక్కడైనా కేసులు జరుగుంటే అవి ప్లేస్ తీసుకెళ్ళి చూపిస్తాం, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా జరిగింది, దీనికి మనం ఆల్రెడీ పోలీసులు ఏ విధంగా యాక్షన్ చేశారు అవి కూడా చూపిస్తాం సార్. తర్వాత వీళ్ళు ప్రాక్టికల్ ట్రైనింగ్లో వీళ్ళు కూడా ఓన్గా ఉన్న ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళతో పాటు కలిసి వీళ్ళు యాక్ట్ చేసి దాని ప్రకారం ప్రిపేర్ అవుతారు సార్ వీళ్ళు.